శ్రీ గురుభ్యో నమః. రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. నా పేరు డాక్టర్ రవిశంకర్ శర్మ. వాస్తు హస్త సాముద్రిక మరియు పంచాంగకర్తను, కూకట్పల్లి హైదరాబాద్. మీరు మా గురించి మొత్తం విషయాలు తెలుసుకోవాలంటే www.vangaravare.com నుంచి విజిట్ చేయండి. మా యొక్క ఎన్నో ఫ్రీ ఆర్టికల్స్ ఏదో మా యొక్క వెబ్సైట్లో ప్రచురం అవుతూ ఉంటాయి. మరియు మా యొక్క వీడియోస్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ యొక్క 15 రోజుల కాలం, అనగా ఈ యొక్క 15 రోజులు మే 15 నుంచి 31 వరకు ఈ యొక్క రాశి గ్రహస్థితులు, ఈ యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అవి దేశం మీద ఎటువంటి ప్రభావాలను చూపిస్తున్నాయో తెలుసుకోవటం కొందాం. ముందు ముఖ్యంగా చూడాలంటే శుక్రుడు బుధుడు వృషభంలో, కేతువు తులలో, చంద్రుడు వృశ్చికంలో, కుజుడు శని మనకు కుంభంలో, శుక్రుడు గురుడు మనకు వచ్చేటప్పటికి మీనంలో ఉన్నారు, రావి రాహువు మేషంలో ఉన్నారు. శుక్రుడు బుధుడు ఎవరైతే మనకు వృషభంలో ఉన్నారో ఆ యొక్క కలయిక ఎంతో మంచిది. శుక్రుడు బుధుడు వృషభంలో కలవటం వల్ల ఆర్థిక స్థిరత్వంగా ఏదైతే మన యొక్క దేశం ఇప్పుడు అనుభవిస్తున్న యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సానుకూల పడే విధంగా కనపడుతూ ఉన్నది. దేశవార స్థితులగతులను బట్టి దేశంలో మొత్తం మీద ఆర్థిక ఇబ్బందులు అనేవి తప్పవు. మరియు కేతువు ఎక్కడైతే ఉన్నాడో కేతువు ఉన్న స్థానాన్ని బట్టేసి ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఉపయోగం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టేసి ప్రజలు రోగగ్రస్తానికి గురవటానికి ముఖ్యమైన కారణంగా కనపడుతూ ఉన్నది. కుజుడు శని వచ్చినప్పటికీ మూలత్రికోణంలో కుంభంలో కలిగిన యొక్క శని ఎంతో అదృష్టాన్ని కలిగించగలడు. కానీ కుజుడు ఉన్న స్థానం అనేది అంత సరైన స్థానం కాదు. ఇది అగ్ని ప్రమాదాలకు, యాక్సిడెంట్స్ని ఎక్కువగా గురి చేసే విధంగా కనబడుతూ ఉన్నది. శుక్రుడు గురుడు ఉన్న స్థానం అనేది చాలా మంచి స్థానం, మీనస్థానం. ఈ యొక్క మీనస్థానంలో శుక్రుడు ఉచ్చ స్థానంలోనూ, గురువు స్వస్థానంలోనూ కలడు. ఇటువంటి స్థానం అనేది చాలా మంచి స్థానం అనేది చెప్పవచ్చు. విద్యార్థులకు చాలా మంచి ఫలితాలను కలిగించే ఒక సూచనలు కనబడుతూ ఉన్నాయి. విద్యా సంబంధిత విషయాలు నిదానంగా స్థిరపడే విధంగా కనబడుతూ ఉన్నది. ఏవైతే మనకు క్రితం 2 సంవత్సరాలు ఏవైతే విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అనుభవించిన యొక్క ప్రతిబంధకాలు ఉన్నాయో వాటి నుంచి స్థిరంగా వాళ్ళ యొక్క కోలుకునే విధంగా కనబడుతూ ఉన్నది. శుక్రుడు ఉచ్చ స్థానంలో గలడు. వివాహ సంబంధిత విషయాల్లో, ఇక ప్రేమ సంబంధిత విషయాల్లో కొంచెం ఆచితూచి ప్రజలందరూ వ్యవహరించవలసిన ముఖ్య సూచనగా చెప్పబడుతున్నది. రాహు ఉన్న స్థానం రాజకీయ నాయకులకి అంత ప్రతికూలంగా కనబడుతూ ఉన్నది. ఇప్పుడు మనం ఈ యొక్క ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ యొక్క 15 రోజుల కాలం, అనగా మే 15 నుంచి 31 వరకు ఎలా ఉందో, వాళ్ళ యొక్క గ్రహస్థితి ఎలా ఉంది, ఈ యొక్క 15 రోజుల కాలం వారికి ఎటువంటి యోగాలు పట్టబోతున్నాయి అనేది మనం ముఖ్యంగా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి లగ్నాధిపతి అయిన చంద్రుడు వీరికి జాతక వీళ్ళ యొక్క గ్రహస్థితి ప్రకారంగా పంచమంలో ఉన్నాడు. పంచమంలో ఉన్న ఒక చంద్రుడు వీరికి ఒక మంచి సంతానం గురించి వెయిట్ చేసి ఎవరైతే ఉన్నారో, వెయిట్ చేస్తున్నారో వారికి సంతాన ని యోగిస్తున్నాడు అన్నమాట. అంటే ముఖ్యంగా స్త్రీ సంతానాన్ని ఎక్కువగా సూచిస్తున్నాడు. మరియు చతుర్థంలో వీరికి వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు అన్నమాట. అంటే తల్లి స్థానాల్లో మరి స్వగృహ కొనుగోలు కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి ఇంకా కొంచెం టైం పట్టే విధంగా ఉందన్నమాట ఈ యొక్క కేతువు చతుర్థంలో ఉండటం అనేది. మరియు శుక్రుడు కుజుడు వీరికి అష్టమంలో ఉన్నారన్నమాట. శుక్రుడు కుజుడు వీరికి అష్టమంలో ఉండటం అనేది వీళ్ళకి ఒక చతుర్థాధిపతి అయిన శుక్రుడు వచ్చేటప్పటికే వీరికి దశమంలో రాజ్యస్థానంలో ఉన్నాడు. ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చే విధంగా కూడా చేయటానికి ఎక్కువగా ఈ యొక్క 15 రోజుల కాలంలో ఎక్కువగా యోగించే విధంగా కనబడుతూ ఉన్నది. మరియు గురువు వచ్చేటప్పటికీ వీరికి షష్టమాధిపతి మరియు దశమాధిపతి రాజస్థానంలో ఉండటం వల్ల వీరికి చాలా యోగకరకంగా ఈ యొక్క 15 రోజుల కాలం ఉండబోతున్నది అన్నమాట. గురువు స్వస్థానంలో ఉండటం అనేది ముఖ్యంగా చెప్పాలంటే షష్టమాధిపతి అంటే శత్రుస్థానాధిపతి, రాజ్యాధిపతి వీళ్ళకి ఎవరైతే ఉద్యోగ ప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్నారో వారికి యోగకరకంగా ఉందన్నమాట. దాంతోపాటు వివాహ సంబంధిత విషయాల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి కూడా ఒక రకమైన
ఒక రకమైన ప్రాబ్లమాటిక్గా కలత్ర విషయంలో అంటే వివాహ విషయంలో ఒక రకమైన చేదు అనుభవాలు ఎదురయ్యే విధంగా ఇంట్లో గొడవలు జరిగే విధంగా కూడా కనబడుతూ ఉన్నది. మరియు ముఖ్యంగా చెప్పాలంటే బుధుడు వీరికి మంచి స్థానంలో ఉన్నాడు. ఈ యొక్క కర్కాటక రాశి వారికి 11th పొజిషన్లో అంటే లాభ స్థానంలో ఉన్నాడు అన్నమాట. 11th పొజిషన్లో బుధుడు ఉండటం అనేది ఈ యొక్క వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇంక్రిమెంట్ల కోసం దాని తర్వాత గృహ కొనుగోలు కోసం స్థిరచరాస్తులు ఆ వ్యాపారం చేస్తున్నారు అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మరియు రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారికి బాగా యోగకరంగా ఉండే విధంగా కనపడుతూ ఉన్నది. రాహు రవి కలిసి వీరికి దశమంలో ఉన్నారు. రవి దశమంలో ఉండటం వల్ల ఉద్యోగ ప్రాప్తిని మరియు ప్రమోషన్స్ని బాగా సూచిస్తున్నది. దూర ప్రాంత ప్రయాణాలను కూడా సూచిస్తున్నది అన్నమాట. దూర ప్రాంత ప్రయాణాలు ఇక కర్కాటక రాశి వారికి పంచమంలో చంద్రుడు మరియు దాని తర్వాత ఉండటం అనేది దూర ప్రాంత ప్రయాణాలను కూడా సూచిస్తున్నది అన్నమాట. ఈ యొక్క ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉన్నారో వీరికి ఓవరాల్గా ఎక్కువ 15 రోజుల కాలంలో చూసుకుంటే ముఖ్యంగా అష్టమ శని దోషం అనేది ఎక్కువగా కనబడుతున్నది. ఇక అష్టమ శని దోషంకి వచ్చేటప్పటికీ వీళ్ళు ముఖ్యంగా హెల్త్ రిలేటెడ్ ఇంపాక్ట్ అనేది బాగా ఉండేట్టుగా ఉంది. హెల్త్ బాగా చెడిపోయే విధంగా ఉంటుంది. సో హెల్త్ గురించి ఎక్కువగా పాటించాలి. ముఖ్యంగా ఎముకలకి కండరాలకి కేళ్ళకి సంబంధించిన ఇవి దంతాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వీళ్ళు ఫేస్ చేస్తుంటారు. మరియు అనుకోకుండా యాక్సిడెంట్స్ అవ్వటము, అనుకోకుండా డబ్బు ఖర్చు పోవటము, దొంగతనాలు జరగటము ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి ఇక కర్కాటక రాశి వారికి. ఇక కర్కాటక రాశి వారు వీరు మన్ని మంచి ఫలితాలు కోసాలంటే ముందుగా వీరు చేయవలసినది అష్టమ శని దోషం పోగొట్టుకోవాలి. అష్టమ శని దోషం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? వీరు 9 శనివారాలు ఏవైతే ఉన్నాయో అక్కడ 7 శనివారాలు కానీ ఇన్ని శనివారాలు అయితే అన్ని శనివారాలు మీరు శనికి తైలాభిషేకం చేయటం వీలున్నప్పుడల్లా శనికి తైలాభిషేకం చేయటం వీలు ముఖ్యమైన చెప్పబడిన సూచన. మరియు ఎవరైతే శివుణ్ణి పూజిస్తున్నారో శివుడికి వీళ్ళు వీలైనప్పుడు ముఖ్యంగా పౌర్ణమి రోజు కానీ లేకపోతే సోమవారాలు కానీ అభిషేకాలు చేయటం వల్ల వీరికి చాలా చాలా మంచి ప్రతిఫలాలు వస్తాయని చెప్పి మన యొక్క శాస్త్రాలు చెప్తున్నది. దాని ప్రకారంగా చేస్తే ఇక అష్టమ శని దోషం పోతుంది. మరియు తండ్రి స్థానంలో వీరికి ఈ సంవత్సరం ఇప్పుడు ఈ 15 రోజుల కాలంలో తండ్రి ప్లస్ బంధువుల నుంచి చాలా సపోర్ట్ రాబోతున్నది. ముఖ్యంగా బంధువుల సపోర్ట్ అనేది మా మరవలేనిది అన్నట్టుగా వీళ్ళకి దొరకబోతున్నది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. దాన్ని చాలా పాజిటివ్గా టర్న్ అవ్వబోతున్నది ఈ యొక్క కొన్ని కొన్ని విషయాల్లో వీళ్ళకి ఈ యొక్క రాశి వారికి అవన్నీ చేసుకుంటూ ప్లస్ ఈ యొక్క దోష పరిహారాలకు కూడా నివృత్తి చేసుకోవలసిన మనవి. నమస్కారం, స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.